చేతులు కాళ్ళు అన్నీ బావుండి మనమేమీ ఊడబడవట్లేదన్న విషయం మనకి తెలియంది కాదు ఇప్పుడు మీకు రెండు చేతులు లేకపోయినా డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్లో పరిపూర్ణతను సాధించి ఏకంగా రేస్లలోనే పాల్గొని ప్రపంచంలోని ఫస్ట్ ఆర్మ్లెస్ డ్రైవర్గా ఖ్యాతిగాంచిన యువకుడు ఓస్టాలోస్కీని పరిచయం చేస్తాను ఇతని కథ కథనం మన రక్తాన్ని మరిగిస్తుంది మనలోని బద్ధకమనే జాడ్యాన్ని వదిలిస్తుంది మన మెదడుని ఉరికిస్తుంది ఇతని గురించి విన్నాక మన జీవితం ఒక జీవితమేనా మనం బ్రతుకుతున్నది ఒక బ్రతుకేనా అనిపిస్తుంది ఉప్పులేని పప్పులా గోచరిస్తుంది మన జీవనం మరెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్దాం పుట్టుకతో ఇతనికి కాళ్ళు చేతులు సక్రమంగానే ఉన్నాయి కానీ ఘోరమైన రోడ్ ప్రమాదంలో చేతులు రెండూ పోయాయి దిగులు పడలేదు దిగాలు పడలేదు కృంగిపోలేదు కూలిపోలేదు విధికి తలదించలేదు విధి పాదాలపై మోకరిల్లలేదు చేతులు పోయాయి కదా అని చేతకాని వాడిలా బ్రతుకంతా అవిటితనంతో బ్రతకడం ఇతనికి ఏమాత్రం ఇష్టం లేదు కష్టమైనా నష్టమైనా తనలాంటి మరే వ్యక్తి చేయలేని సాహసాలు చేసి తనకంటూ గుర్తింపు తన జీవితానికంటూ సార్థకత తెచ్చుకోవాలనుకున్నాడు దానికి తగ్గట్టే తెగించాడు తెగువ ప్రదర్శించాడు ఎవరు కాదన్నా ఎందరు వద్దన్నా ఎందరో హెచ్చరించినా ఎందరెందరో నిరుత్సాహపరిచినా ఇతని మనోబలం ఆత్మస్థైర్యం లక్ష్యశుద్ధి ఆవగింజంత కూడా సడల్లేదు మూడు సంవత్సరాల పాటు డ్రైవింగ్ కాళ్లతోనే చేయడం నేర్చుకుని ఏకంగా రేసర్ చరిత్ర సృష్టించాడు ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది హౌ ఇస్ దట్ పాజిబుల్ అంటూ ఎందరో సాహసులు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే ప్రాణాంతక ప్రమాదాలతో కూడిన రేసింగ్ అంటే భయంతో వణుకుతారే అలాంటిది చేతులు లేని ఈ కుర్రాడు మూడేళ్ల రేసింగ్ అధ్యయనం అనంతరం యూరోపియన్ ఛాంపియన్ రేసింగ్లో పాల్గొని కప్పును సొంతం చేసుకున్నాడు చేతులు రెండూ లేని ఇతను సాధారణ స్టీరింగ్ గల కార్లనే రేసింగ్కు ఉపయోగిస్తాడు స్టీరింగ్ను ఒక కాల్తోనే హ్యాండిల్ చేస్తాడు కార్ రేసింగ్లో డ్రిఫ్టింగ్ ఒక ప్రమాదకరమైన ఆర్ట్ మన యువ హీరో కేవలం కార్ రేసింగ్లోనే కాదు డ్రిఫ్టింగ్లో కూడా నిష్ఠనీతుడు ఇప్పుడేమనిపిస్తుంది మీకు జీవితాన్ని ఛాలెంజింగ్గా పరిగణించి ఎదురించి నిలవాలనిపిస్తుందా లేదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్